నేను చందన వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్ ఈరోజు మనతో పాటు ఉన్నారు యశోదా హాస్పిటల్ నుండి డాక్టర్ మనుశ్రుత్ గారు ఈఎన్టీ సర్జన్ ఈరోజు స్పెషల్ టాపిక్ వచ్చి గురక గురించి మాట్లాడదాం స్నోరింగ్ ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు వారి పక్కన నిద్రించే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు లేని వాళ్ళు అయితే కొంతమంది లైట్ తీసుకుంటుంటారు బట్ ఉన్నవారికి మాత్రం ఈ సమస్య చాలాసార్లు ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకి వాళ్ళే ఆ సౌండ్ వినిపించి నిద్ర లేచేసే వాళ్ళు ఉంటారు లేదంటే ప్రశాంతంగా నిద్రపోలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు పక్కన ఉన్న వారికి కూడా అది ఇబ్బందే అయితే దీని వెనకాల ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయా అది ఇంకే దేనికన్నా దారి తీసే అవకాశం ఉంటుందా ఎందుకు వస్తుంది దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే డాక్టర్ గారు నిజంగానే ఈ సమస్య కొందరిని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కొంత నలుగురిలో పడుకోవాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా అప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అమ్మో నాకు గురకొస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు అని అసలు ఈ గురక అనే సమస్య స్నోరింగ్ ఎప్పుడు మొదలవుతుంది ఎవరిలో వస్తుంది ఎందుకు వస్తుంది సో మీరు చెప్పినట్టు స్నోరింగ్ గురక వచ్చేది అది యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎపిడమిక్ లాగా ఉంది మనకి బీపీ షుగర్ ఎట్లా ఉంది అట్లా స్నోరింగ్ ప్రివిలెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది సొసైటీలో ఓన్లీ థింగ్ ఏమంటే పేషెంట్స్ బయటికి రారు ఎక్కువ చెప్పరు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది స్నోరింగ్ బట్ ఇప్పుడిప్పుడు అవేర్నెస్ పెరిగింది అండ్ పేషెంట్స్ కానీ లేదంటే వాళ్ళ పార్ట్నర్స్ కానీ వస్తున్నారు ఇంకా అంటే ఇంకా అవేర్నెస్ పెరిగి దాని ట్రీట్మెంట్ ఏంటి ఆప్షన్స్ అడుగుతున్నారు సో బేసిక్గా స్నోరింగ్ ఎక్కువ వచ్చేది అడల్ట్స్లోనే పిల్లల్లో కూడా వస్తుంది కానీ దానికి స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి వాళ్ళకి అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఉంటుంది అది మెయిన్ రీజన్ అదే ఉంటుంది ప్లస్ దానికి ట్రీట్మెంట్ సర్జరీ కానీ మెడికేషన్స్తో అది అవుట్ అయిపోతుంది కానీ ఇప్పుడు మేజర్గా ఉన్న ప్రాబ్లమ్ ఇస్ అడల్ట్స్లో వచ్చిన స్నోరింగ్ సో దాన్ని ఎలా అంటే ముందుగా అంటే స్టార్ట్ అవుతుంది కొంతమంది హై రేంజ్కి వెళ్తారు చూడండి చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది దాన్ని ముందుగానే ప్రివెంట్ చేసుకోవాలంటే ఏమైనా ఉన్నాయా మార్గాలు సో బేసిక్గా స్నోరింగ్ ఎందుకు వస్తుంది ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి సో యూజువల్గా పేషెంట్స్ ఎవరికి స్నోరింగ్ వస్తుందంటే ఎక్కువ ఒబీస్ ఉన్నవాళ్ళు ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు లేదంటే షార్ట్ నెక్ ఉన్నవాళ్ళు కొంచెం నెక్ పొట్టి ఉండి నెక్ షార్ట్ ఉండి వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది సో ఈ ఎటువంటి పేషెంట్స్లో స్నోరింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అది కూడా వాళ్ళకి ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే నైట్లో మనం పండుకున్నప్పుడు మామూలుగా మనం నోజ్ నుంచి బ్రీతింగ్ తీసుకోవాలి కానీ సపోజ్ ఏమైనా నేజల్ ఒబ్స్ట్రక్షన్ ఉంటే లేదంటే నోజ్ నుంచి గాలి సరిగా అందక అప్పుడు పండుకున్నప్పుడు అన్ని థ్రోట్లో ఉన్న మజల్స్ అన్ని రిలాక్స్ అయిపోయి టంగ్ వెనక పడిపోయి ఎయిర్ ప్యాసేజ్ చాలా నేరో అయిపోతుంది ఆ నేరో ఎయిర్ ప్యాసేజ్ నుంచి ఎయిర్ పోయేటప్పుడు అన్ని మజల్స్ వైబ్రేషన్స్ వచ్చి స్నోరింగ్ వస్తుంది సో అది రీజన్ స్నోరింగ్ కోసం సో ఇటువంటి వాళ్ళ పేషెంట్స్లో ఈ ప్రాబ్లం వస్తుందంటే ఫస్ట్ వాళ్ళకి మనం ప్రివెంట్ చేయడానికి ఏం చెప్తామంటే ఫస్ట్ వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి అది మోస్ట్ ఫస్ట్ అడ్వైస్ సో వెయిట్ రెడ్యూస్ చేసుకుంటే చాలామంది పేషెంట్స్కి సిమ్టమ్స్ రిలీవ్ అయిపోతాయి బట్ కొంతమందికి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు సో దాన్ని బట్టి మనం అసెస్మెంట్ చేస్తాం సో వెయిట్ రిడక్షన్తో మాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది స్టిల్ అవ్వని వాళ్ళలో అయితే ఇంకా ఏ రకంగా చేస్తారు సో ఫస్ట్ అయితే మనం సివియరిటీ ఎంత ఉంది ఆ ఫస్ట్ అసెస్ చేసుకోవాలి అంటే చాలామంది పేషెంట్స్ ఓన్లీ స్నోరింగ్ ఉన్నవాళ్ళు జస్ట్ స్నోరింగే కదా టైర్డ్ అయిపోతే లేదంటే ఒక నైట్ ఎక్కువ డ్రింక్ చేసిండ్రు లేదంటే ఎక్కువ వర్క్ చేసి వచ్చిండ్రు ఆ రోజు వస్తుందని అట్లా సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేస్తుంటారు సో పేషెంట్ వాళ్ళ కోసం స్నోరింగ్ ఒక జస్ట్ సౌండ్ సోషల్ ప్రాబ్లం లాగా డిస్టర్బెన్స్ అవుతుంది అంతే కానీ వాళ్ళు వేరే ఇష్యూస్ ఆలోచించరు బట్ యాక్చువల్లీ పేషెంట్ నైట్లో పండుకున్నప్పుడు స్నోర్ చేసేటప్పుడు వాళ్ళ లంగ్స్ మీద హార్ట్ మీద చాలా లోడ్ ఉంటుంది ఎందుకంటే సేమ్ ఆక్సిజన్ అందడానికి బాడీ చాలా స్ట్రెయిన్లో ఉంది సో దీనివల్ల వాళ్ళకి వేరే ఇష్యూస్ లైక్ హైపర్టెన్షన్ డెవలప్ బీపీ డెవలప్ అయిపోతుంది అండ్ పల్నరీ హైపర్ టెన్షన్ అంటాం అది హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్లో ఇట్లా బీపీ ఎక్కువ అవడము అండ్ నైట్లో హార్ట్ అటాక్స్ రావడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో ఆ పేషెంట్స్ని ఫస్ట్ మేము అసెస్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఒకటి టెస్ట్ ఉంటుంది దీన్ని మనం స్లీప్ స్టడీ అంటాం ఆర్ పాలిసోమోగ్రఫీ సో దానిలో చాలా పారామీటర్స్ ఉంటాయి దానిలో పేషెంట్ స్లీప్ క్వాలిటీ ఎట్లా ఉంది స్నోరింగ్ సౌండ్ ఎంత ఉంది బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ప్లస్ ఏ ప్యాటర్న్ ఆఫ్ స్లీప్లో ఉన్నారు సో ఇవన్నీ పారామీటర్స్ అది చెక్ చేస్తుంది సో యూజువల్గా అది మనం ఇంట్లో చేయవచ్చు లేదంటే హాస్పిటల్కి వచ్చి చేయవచ్చు కానీ ఒక వన్ నైట్ పండుకోవాలి హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నీ ప్యా అది అటాచ్ చేసేసి ఒక బాక్స్లో డేటా రికార్డ్ అయిపోతుంది అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డే ఆ డేటాతో రిపోర్ట్ వస్తుంది సో దాంట్లో మనకు తెలుస్తుంది స్నోరింగ్ కాకుండా బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి సో చాలామంది పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తారంటే సార్ నైట్లో మనం సడన్గా లేచి ఇట్లా అట్లా అని లేచి వాళ్ళకి గాలి అందక కూర్చుంటారు సో అటువంటి పేషెంట్స్లో ఏమవుతుందంటే నైట్లో ఈ అబ్స్ట్రక్షన్ వల్ల ఆక్సిజన్ తగ్గిపోయి చాలా తక్కువ అయినప్పుడు వాళ్ళకి మేలుకొచ్చి వాళ్ళు బ్రీదింగ్ చేస్తున్నారు సో అటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ ఇంకా బాడీలో ఎక్కువ ఉంది సో ఆ స్లీప్ స్టడీ చేస్తే మనకి ఎంత సివియరిటీ ఉంది ప్రాబ్లం తెలుస్తుంది అది కాకుండా మేము ఎండోస్కోపీ కూడా చేసి చూస్తాం ఏ పార్ట్లో ఎక్కడైనా ఆబ్స్ట్రక్షన్ ఉందా ఎందుకు ఇంత ఎక్కువ స్నోరింగ్ వస్తుంది ప్లస్ ఇవి రెండు కాకుండా లేటెస్ట్గా ఇంకో టెస్ట్ వచ్చింది దాన్ని స్లీప్ ఎండోస్కోపీ అంటాం అంటే మామూలుగా స్లీప్ డైనమిక్ ప్రాసెస్ సో మనం అవేక్లో ఎండోస్కోపీ చేస్తే స్లీప్లో ఏమవుతుందో అది మనకి తెలియదు సో పేషెంట్కి మనం ఒక డే కేర్ అడ్మిషన్ లాగా హాస్పిటల్లో వాళ్ళకి ఆపరేషన్ థియేటర్లో ఈ ప్రొసీజర్ జరుగుతుంది వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి నిద్ర ఉన్న స్టేట్లో తీసుకొస్తాం సో పూర్తిగా మత్తు ఇవ్వకుండా జస్ట్ స్లీప్ ఎట్లా ఉంటుంది ఆ బ్రెయిన్ వేవ్స్ మానిటర్ చేసుకుంటా ఆ లెవెల్కి తీసుకొస్తాం అండ్ అప్పుడు మనం ఎండోస్కోపీ చేసి వెయిట్ చేసి చూస్తాం సో పేషెంట్ అప్పుడే గురకా స్టార్ట్ అయినప్పుడు మనం ఎండోస్కోపీ చేసి చెక్ చేస్తాం ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది సో అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్లీప్ మనకి ఐడియా వస్తుంది సో ఇవన్నీ అసెస్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది ఎంత సివిరిటీ ఉంది ప్లస్ ఎక్కడైనా మేజర్ అబ్స్ట్రక్షన్ ఉందా లేదా దాన్ని బట్టి పేషెంట్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో మీరు ఇదంతా చెప్పిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అసలు చాలామంది పేషెంట్స్ ఇంతవరకు ఇంత ట్రీట్మెంట్ తీసుకోవడానికి చూపిస్తారా ఇంట్రెస్ట్ బాగా సివియర్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం సో మీరు అడిగినట్టు యాక్సెప్టెన్స్ పేషెంట్స్ది యాక్చువల్లీ అంత ఎక్కువ లేదు సో చాలామంది పేషెంట్స్ ఏముంది జస్ట్ స్నోరింగ్ కదా అని ఇగ్నోర్ చేస్తుంటారు కానీ ఒకసారి స్లీప్ స్టడీ వచ్చిన తర్వాత దాంట్లో మనకి తెలుస్తుంది ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది సో ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి చాలా పేషెంట్స్కి ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ మీద అవేర్నెస్ పెరిగింది సో చాలా పేషెంట్స్కి నైంటీ ఫైవ్ కంటే తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటాయి అట్లా చాలా ఎపిసోడ్స్ అవ్వచ్చు నైట్లో కొంతమందికి ఈవెన్ ఫిఫ్టీ వరకు పడిపోతుంది సో ఆ సివిరిటీ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇంకా ఇన్వెస్టిగేషన్స్కి యాక్సెప్ట్ అవుతారు ఓకే అండ్ ఇప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏవైనా ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ అయ్యే ఛాన్స్ ఉందా ఈ అసెస్మెంట్స్ అయితే అంత ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు ఎందుకంటే స్లీప్ స్టడీ పేషెంట్స్కి చాలా తక్కువ రేట్లో అయిపోతుంది ఎండోస్కోపీ కూడా అంత బర్డన్ సమ్మం ఉండదు బట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడిప్పుడే పేషెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆప్షన్ అయితే పేషెంట్స్కి సీప్యాప్ ఫస్ట్ అన్ని ఏ ట్రీట్మెంట్ మందు కానీ ప్రొసీజర్ కానీ ముందు ఫస్ట్ అయితే మేము పేషెంట్కి వెయిట్ రిడక్షన్ అడ్వైజ్ చేస్తాం అంటే పేషెంట్ బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం మనం వెయిట్ హైట్ రేషియోది అది వాళ్ళది నార్మల్ థర్టీ కిందికి రావాలని వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం సో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్తామంటే ఫస్ట్ వన్ టూ త్రీ మంత్స్ మీరు వెయిట్ రిడక్షన్ డైటింగ్ అంతా ట్రై చేసి ఎక్సర్సైజ్ చేసి వెయిట్ రిడ్యూస్ చేయడం ట్రై చేయండి చాలా పేషెంట్స్ ఒబీస్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పేషెంట్స్కి సిమ్టమ్స్ చాలా తగ్గిపోతాయి కానీ మిగతా వాళ్ళకి ఎవరికి సిమ్టమ్స్ తక్కువ కావట్లేదు వాళ్ళకి మనం సీప్యాప్ అని ఒక అడ్వైజ్ చేస్తాం మషిన్ సీప్యాప్ అంటే పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అని సో మనకి ఆక్సిజన్ సరిగ్గా అందక ఆ మషిన్ ఏం చేస్తుంది అంటే ఎయిర్ని కంటిన్యూస్గా పంప్ చేస్తుంది ప్రెషర్తో సో పేషెంట్కి స్నోరింగ్ రాకుండా ఉంటుంది సో అది ప్రైమరీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది ఓకే వన్స్ సరే వెయిట్ రిడక్షన్తో తగ్గకుండా మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్స్ అయ్యి ఇచ్చిన తర్వాత తగ్గి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సో అదే ఇది ఎట్లా అంటే ఇది ఒక మెకానికల్ ప్రాబ్లం అంటే ఇది మనం మందులు ఇచ్చేసి తగ్గించడానికి అది మెకానికల్ అబ్స్ట్రక్షన్ ఉంది కాబట్టి దాన్ని అట్లనే ట్రీట్ చేయాలి సో పేషెంట్ సీప్యాప్ పెట్టుకున్న తర్వాత అంటే సీప్యాప్ ఒక మాస్క్ లాగా ఉంటుంది ఇంత పెద్ద మాస్క్ ఆక్సిజన్ మాస్క్ లాగా ఉంటుంది ఆ మాస్క్ వేసుకున్న తర్వాత వాళ్ళు నైట్ మొత్తం పండుకోవాలి ఆ మాస్క్తో సో ప్రాబ్లం ఏమవుతుందంటే సీప్యాప్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి ఎస్పెషలీ యంగ్ పేషెంట్స్లో వాళ్ళు ఎవరు ప్రిఫర్ చేయరు మేము మాస్క్ పెట్టుకొని ఎట్లా వండుకుంటారు సార్ అని వాళ్ళ కంఫర్టబుల్ ఉండదు ప్లస్ వాళ్ళ పార్ట్నర్ ప్రాబ్లం ఉంటుంది సో యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది సో ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు అది కూడా ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ మాస్క్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు బట్ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే దే రిజెక్ట్ ద మాస్క్ సో అప్పుడు మనం నెక్స్ట్ వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ మీరు అడిగినట్టు మాస్క్ తీసేస్తే మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది సో మాస్క్ ఈజ్ నాట్ ఎ క్యూర్ సీపాప్ మషిన్ క్యూర్ కాదు అది అంటే అది పెట్టుకుంటే మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి సో పెట్టుకొని దాంతోనే టు స్లీప్ విత్ ద మాస్క్ ఓన్లీ దాంతోనే మీకు రిఫ్రెష్ ఫ్రెష్ స్లీప్ ఉంటుంది మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్ ఉంటారు మీకు డే టైం అంటే చాలామంది పేషెంట్స్కి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏం కంప్లైంట్ చేస్తున్నారు సార్ మాకు డే టైం చాలా స్లీపీనెస్ ఉంటుంది మనం ఇట్లా జస్ట్ ఖాళీ కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది ఆర్ చేయలేము సో వాళ్ళకి చాలా దీంతో డ్రామాటిక్ డిఫరెన్స్ వస్తుంది ఓకే ఓకే అయితే ఈ సమస్యలే అంటే ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇద్దరికి ఆడవారికైనా మగవారికైనా ఒక రకంగానే ఇస్తారా ఎస్ సేమ్ ఉంటుంది ఏజ్ ఎర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మేల్స్ ఫీమేల్స్ అందరికీ సివిరిటీ బట్టి ఫస్ట్ ఇనిషియల్ అయితే అడ్వైజ్ చేస్తాం పిల్లల్లో కూడా ఊబకాయం ఎక్కువగా ఉన్న కారణంగా ఇలాగా గురికొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సో పిల్లల్లో మనకి మేజర్ ఇష్యూ గురుకలిది ఎప్పుడు వస్తుంది అంటే పేషెంట్స్కి టాన్సిల్స్ కానీ టాన్సిల్ లాగా ఒక కండు ఉంటుంది అడినాయిడ్స్ అంటాం ఎక్కువ జల్బు అయినా వాళ్ళకి అవి స్వెల్ అయిపోయి వాళ్ళకి స్నోరింగ్ ఇంకా అబ్స్ట్రక్షన్ రావచ్చు సో వాళ్ళకి యూజువల్గా ఫస్ట్ మెడిసిన్స్తో ట్రై చేస్తాం తక్కువ కాకపోతే అది ఎండోస్కోపిక్ సర్జరీ చేసి అవి తీసేస్తే చాలా పేషెంట్స్కి క్యూర్ అయిపోతుంది ఇది మేజర్ రీజన్ ఉంటాయి ఇవి కాకుండా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు అంటే బై బర్త్ వాళ్ళకి ఏమైనా ఫేస్లో డిఫెక్ట్ ఉండొచ్చు అంటే చిన్న జా ఉండొచ్చు దానివల్ల త్రోట్లో స్పేస్ లేక దానివల్ల బ్రీతింగ్ ఇష్యూ ఉండదు ఇవి కొన్ని రేర్ ప్రాబ్లమ్స్ బట్ కామన్లీ అయితే చిన్నపిల్లల్లో ఇది క్యూర్ అయిపోతుంది ఇలాగ స్నోరింగ్ ఉన్న వాళ్ళు ముందుగానే ప్రివెన్షన్ మెథడ్స్ ఏమైనా వాళ్ళకి చెప్పడానికి ఉంటాయా ఛాన్సెస్ అండ్ వచ్చి తగ్గిన వాళ్ళు కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి సో దీంట్లో మెయిన్ థింగ్ అయితే వెయిట్ రిడక్షన్ సో వెయిట్ రిడక్షన్ చేస్తే సిగ్నిఫికెంట్ ఫైవ్ టు టెన్ కేజీస్ వెయిట్ రిడక్షన్ చేస్తే చాలా పేషెంట్స్ సిమ్టమేటిక్లీ బెటర్ అయిపోతారు బట్ ప్రాబ్లం ఏమంటే ఈ ఉన్న పేషెంట్స్ చాలా ఒబీస్గా ఉంటారు అంటే మార్బిడ్ ఒబీస్ ఉంటారు సో వాళ్ళకి వెయిట్ రిడక్షన్ వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు లేదంటే మోటివేటెడ్ ఉండరు లేదంటే ట్రై చేసినా వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు సో వాళ్ళకి డే టు డే లైఫ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సో యంగ్ పేషెంట్ ఎస్పెషలీ సీ ప్యాప్ కూడా యాక్సెప్ట్ చేయరు సో వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ సర్జికల్ సర్జికల్ ఆప్షన్ ఉంటుంది సో వెయిట్ రిడక్షన్ ఫెయిల్ అయినప్పుడు సీ ప్యాప్ యాక్సెప్టెన్స్ లేనప్పుడు అప్పుడే పేషెంట్ని సర్జరీ కోసం కన్సిడర్ చేస్తాం అప్పుడు పేషెంట్కి ఎండోస్కోపీ చేసి మనం ఏ లెవెల్లో అబ్స్ట్రక్షన్ ఉంది నోస్ కానీ థ్రోట్ కానీ దానికి మనం లేజర్ వాడి ఒక వాళ్ళకి పాలెటోప్లాస్టీ అని స్పేస్ బేసిక్గా ఉన్న స్పేస్ని ఇంక్రీజ్ చేస్తాం టంగ్ కానీ ప్యాలెట్ కానీ ఆ స్పేస్ని మనం సర్జికల్ సర్జరీ ద్వారా స్పేస్ ఇంక్రీజ్ చేసి వాళ్ళకి సింప్టమాటిక్ రిలీఫ్ వస్తుంది ఓకే సో సన్నగా బాగా సన్నగా ఉండే వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం వస్తే ఇంకా మీరు చెప్పినట్లుగా వేరే వేరే కారణాలు మాత్రమే అవ్వాలి సో యూజువల్గా సన్నగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి ఫేషియల్ కట్ ఎట్లా ఉంటుంది అంటే జా చిన్నగా ఉంటుంది కొంచెం వెనకకు ఉంటుంది సో వాళ్ళకి రావచ్చు చాలా పేషెంట్స్ ఫిట్ ఉంటారు ఒబీస్ ఉంటారు వాళ్ళకి కూడా స్నోరింగ్ ఉంటుంది సో అప్పుడు మనం ఎండోస్కోపీ చేసి అసెస్ చేసుకోవాలి వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా అండ్ దానికి ఏమైనా అప్రోపరియట్ సర్జికల్ ఆప్షన్ అవసరం పడవచ్చు కొంతమంది ఫైనల్గా ఇది ఒక్కటే క్వశ్చన్ కొంతమంది అప్పుడప్పుడు చేస్తారు అప్పుడప్పుడు మామూలుగానే నిద్రపోతుంటారు ఎప్పుడో నెలకి ఒకసారి రెండు సార్లు మాత్రమే స్నోయింగ్ వస్తుంది అది ఏ కారణంతో అంటే యూజువల్గా అది మనం నైట్లో మన మజిల్స్ రిలాక్స్ అయిపోయేట్ల అవుతుంది సో ఒకటైతే కామన్గా మనం అనుకున్నట్టు ఐదర్ ఆఫ్ డ్రింక్ చేసిన తర్వాత లేదంటే చాలా టైర్డ్ ఉన్నప్పుడు కూడా స్నోరింగ్ ఉండొచ్చు సో అటువంటి వాళ్ళ పేషెంట్స్కి మనం అది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇన్సిడెంట్ కాబట్టి మనం దాన్ని ఏం వరియేది అవసరం లేదు కానీ హ్యాబిచువల్ స్నోరర్స్ చాలామంది పేషెంట్స్ మీన్స్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ హీన్ పేషెంట్ ఆయన సెవెన్ ఇయర్స్ కోసం ట్రైన్లో ట్రావెలింగ్ చేయడం బంద్ చేసేసిండు ఎందుకంటే ట్రైన్లో పండుకున్నప్పుడు ఎంత స్నోరింగ్ అవుతుందంటే ఆయన అందరు ఎందుకు ఉన్నావు ఆ సోషల్ స్టిగ్మా వల్ల హీఎస్ స్టాప్ ట్రావెలింగ్ ఇన్ ట్రైన్ సో ఆయనకి ఏది యాక్సెప్ట్ కాక మనం సర్జరీ చేసిన తర్వాత ఈ రికవర్డ్ అండ్ ఆయన ట్రైన్ వెళ్ళినప్పుడు మా దగ్గర వచ్చిసారి ఇప్పుడు నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను చెప్పు సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి సో అంటే స్నోరింగ్ని జస్ట్ ఒక సోషల్ ప్రాబ్లం లాగా ఆ ఏముంది అంటే కొంతమంది ప్రౌడ్ ఫీల్ అవుతారు బాగా గట్టిగా స్నోర్ చేస్తారని సో దాన్ని అట్లా ఉండకుండా అసెస్మెంట్ చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్